మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ఈరోజు సోదరుడు కిరణ్ రాయ్ ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమము తిరుపతి పట్టణం 33వ వార్డులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మేము మదనపల్లె జనసేన పార్టీ తరపున మేము ప్రార్థిస్తూ ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లాగైతే వారాహి యాత్రతో వైసీపీలో గుబులు పుట్టించారో తిరుపతి జనసేన సైడ్లందరూ కూడా రాత్రి బౌళ్ళు కష్టపడి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా నాయకుడి స్లోగన్ అయితే వైసీపీ విముక్త తిరుపతి మీ అందరి స్లోగన్ కావాలని ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పనేసి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు జనంతో జనసేన కార్యక్రమం తిరుపతిలో ప్రారంభించాం. ఈ ప్రారంభానికి ఇక్కడ ప్రజలు చాలా భారీతో స్వాగతం పలికారు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలే కాకుండా తిరుపతిలో ప్రతి వార్డు పరివీక్షిస్తాం, ప్రతి వార్డుకి వెళ్తాం, ఒక వారానికి ఒక వార్డు విజిట్ చేస్తాం, ఐదు రోజులు ప్రతిరోజు తిరుగుతాం. ఉన్న సమస్యలపైన స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, స్థానిక కమిషనరు, స్థానిక అధికారులతో మాట్లాడి వీళ్ళ సమస్యలు తీర్చే విధంగా పోరాడతాం. ఖచ్చితంగా జనసేన పార్టీకి ఓటేయండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. జనసేన పార్టీ జెండా ఎగరాలని చెప్పి తిరుపతిలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో జనసేన పార్టీయే ప్రజలకి అండాదండ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతిలో జనంతో జనసేన కార్యక్రమం ఈరోజు 33వ డివిజన్లో మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మేము మొదలుపెట్టిన వెంటనే స్వచ్ఛందంగా మహిళలు కానీ యువత కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్య చెప్పుకుంటుంటే ఈరోజు తిరుపతిలో ఎమ్మెల్యే ఉన్నాడా, మేయర్ ఉన్నాడా, డిప్యూటీ మేయర్ ఉన్నాడా, ఇంతకు అధికార పార్టీ నాయకులు ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళిపోయినారా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పార్టీ వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు చేరిపోతుంది, డ్రైనేజీలు నిండిపోతుంది, కాలువలు నిండిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తుంది, పాములు పురుగులు వచ్చేస్తున్నాయి. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ యొక్క జనంతో జనసేన కార్యక్రమంలో ఇవన్నీ కూడా మేము అర్జీలు స్వీకరించి తిరుపతి మేయరు, తిరుపతి ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో వారిని, కలెక్టర్ గారిని వాళ్ళందరినీ కలిసి కూడా వినతి పత్రం ఇస్తాం. వెంటనే దీనిపైన స్పందించకపోతే జనసేన పార్టీ దీనిపైన తీవ్ర పోరాటం చేస్తామని చెప్పి కూడా అధికారుల్ని, అధికార పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పనిచేస్తాం, జనసేన పార్టీ ఓటేస్తాం. గాజులాజ్ గుర్తుకి తిరుపతిలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం. చాలా ఉన్నాయి, మీరు పోషిస్తున్న కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తాం. ఇప్పటికే జగన్ రెడ్డి ఆ పట్టణ లోపల క్యారెక్టర్ మొత్తం వస్తుంది వాళ్ళ అంశం. శాస్త్రం కట్టించేవాడు లేదు, ఈ ప్రభుత్వం కట్టాలని కానీ కట్టింది లేదు. ఇకపోతే మేము సమస్య ఉంటే కారణాలు తిరుపతిలో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి క్యాంజర్స్ కాలంలో చాలా ఎక్కువ సమస్యలు అనే ఒక ఆలోచనతో ఇక్కడి నుంచి మొదలు పెట్టామని చెప్పి రండి రండి. మాస్టర్ ప్లాన్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లు అంటున్నారు. మాస్టర్ ప్లాన్ మీ రోడ్ల మీద శ్రద్ధ ఇక్కడ ప్రజల మీద లేదు. ఎందుకంటే ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కోర్టు వస్తుంది, మీకు చేస్తే ఏమొస్తుంది అలా ఆలోచన. ఈ రోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఆయన కుమారుడు కానీ ఈ ప్రజల మీద దృష్టి పెట్టండి. మాస్టర్ ప్లాన్ రోడ్ల మీద కాదు, ముందు మన కడుపులో తినడానికి, ఉండడానికి ఇల్లు, పారిశుభ్రం ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే తర్వాత మాస్టర్ ప్లాన్ పోతుంది. ఏమేం చేస్తే తిరుపతి అక్కడికి చేస్తారని చెప్పి 10 రోడ్లు చూపించేసి ఆ 10 రోడ్లు 100 కోట్లు వచ్చేసి ఈ రోజు మాస్టర్ ప్లాన్ చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజు ఇక్కడ వాస్తవంగా మొదటి రోజు ఈ సమస్యలు వచ్చాయంటే ఇంకా మేము తిరగబోయే ప్రతిరోజు ప్రతి ఇక్కడే ఉంటాం. ఈ 4 రోజులు వార్డు పూర్తి కంప్లీట్ చేసి ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి 5వ రోజు మేము మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని ఈ సంబంధించిన అధికారులతో మాట్లాడి మీ సమస్య